హలో వెల్కమ్ ఐ డ్రీమ్ కలకలం రేపుతున్న కొత్త వ్యాధి నీటితో జాగ్రత్తగా ఉండాల్సిందే లేదంటే ప్రాణానికే ప్రమాదం ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూడండి ఇప్పటికే కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన సంగతి తెలిసిందే ఇప్పుడిప్పుడే ఆ వైరస్ దెబ్బ నుండి ప్రజలు కోలుకుంటున్నారు అయితే అక్కడక్కడ వెలుగు చూస్తున్న కొత్త వైరస్లు ఇన్ఫెక్షన్లు ప్రజలను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి తాజాగా అరుదైన ఇన్ఫెక్షన్ బారిన పడి ఫ్లోరిడాలో ఓ వ్యక్తి మరణించడం స్థానికంగా కలకలం రేపుతోంది ఫ్లోరిడాలోని షార్లెట్ కౌంటీలో ఓ వ్యక్తి తన ముక్కును పంపునీటితో కడుక్కోవడంతో వైరస్ సోకి మరణించినట్లుగా ఫ్లోరిడా డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ తెలిపింది ఈ అరుదైన వ్యాధి సోకితే కష్టమే బ్రెయిన్ తినే అమీబా అయిన నెగ్లోరియా ఫౌలేరియా బారిన పడి ఓ వ్యక్తి మరణించినట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ధృవీకరించింది ఇది నీటి ద్వారా మనుషులకు సోకుతుందని ఈ క్రమంలో ప్రజలు వైరస్ బారిన పడకుండా అప్రమత్తంగా వ్యవహరించాలంటూ అధికారులు సూచిస్తున్నారు ప్రకారం నెగ్లేరియా ఫౌలేరియా అనేది సరస్సులు నదులు వెచ్చని మంచి నీటిలో నివసించే ఒక అమీబా దీనిని ఏకకణ జీవి అని కూడా అంటారు ఇదొక అరుదైన ఇన్ఫెక్షన్ కలుషితమైన నీరు ద్వారా ముక్కు ద్వారా ప్రవేశిస్తుంది ఈ అమీబా సోకితే మెదడును తినేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు ఈ వైరస్ ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించి మెదడుకు చేరుతుంది అక్కడ అది జీవి మెదడు కణజాలని నాశనం చేస్తుంది ఇది ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సిఫాలిటీస్ అనే హానికరమైన ఇన్ఫెక్షన్ కు కారణమవుతుంది దీని సంక్రమణ ప్రాణాంతకమని వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఈ ఇన్ఫెక్షన్ ప్రారంభ లక్షణాలు తలనొప్పి జ్వరం వికారం వాంతులు మానసిక సమతుల్యత దెబ్బతినడం వంటివి కనిపిస్తాయి పరిస్థితి తీవ్రమైతే కోమాకు వెళ్లే అవకాశం కూడా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు నూట యాభై నాలుగు మందిలో బయటపడింది కేవలం నలుగురు మాత్రమే ఈ వ్యాధి బారిన పడిన వారిలో తొంభై ఏడు శాతం మంది మరణించారని పంతొమ్మిది వందల అరవై రెండు నుండి రెండు వేల ఇరవై ఒకటి మధ్యకాలంలో యుఎస్లో నూట యాభై నాలుగు మందిలో కేవలం నలుగురు రోగులు మాత్రమే ఇన్ఫెక్షన్ నుంచి బయటపడ్డారని రికార్డులు చెబుతున్నాయి షార్లెట్ కౌంటీ నివాసితులందరూ నీటిని ఉపయోగించే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని నీటిని మరిగించి ఆ తర్వాత ఉపయోగించాలని అధికారులు చెబుతున్నారు